రేవంత్ సార్కి ఎప్పుడు ఒకటి అనుకుంటే పొద్దు లేదు ఇంకా ఎన్నికలే రాలేదు జనాలు ఓట్లు కూడా వేయలేదు అప్పుడే అధికారమంతా మాదే అన్నట్టుగా విర్రవీగుతున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు పార్టీలో కుమ్ములాటలేస్తుంటే మళ్ళీ రేవంత్ సార్ కొత్త కొత్త పంచాయతీలు తెచ్చి పెడుతున్నాడు పార్టీలో చేరికలని కండువాలు కప్పి పార్టీ జనాలకు ఏం చేస్తుందో చెప్పండి సారు అంటే వంద రోజుల్లో అధికారంలోకి వస్తాం మీ ఈపులు చింతపండు చేస్తాం అని నోటుకొచ్చిన మాట్లాడి మళ్ళీ ఏదో లొల్లి పెట్టిండు పోలీసులకు జిల్లా పోలీసులకు చెప్పదా రైతు డైరీలో మీ పేర్లు రాసి పెడతాం వంద రోజుల తర్వాత వచ్చినాక ఒక్కనొక్కని గుడ్డలు ఇప్పదిస్తాం అసలు మిత్రిత్వం చెల్లిస్తాం అధికారులకు శ్రీనివాస్ గౌడ్కు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా నువ్వు తమాషా అనుకుంటున్నావేమో లేకపోతే అధికారం శాశ్వతం అనుకుంటున్నావేమో నీలాక నిర్ర నీలిగినోళ్లను నడి బజార్ల బట్టలు ఇప్పదీసి నడిపించిన చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి ఉంది శ్రీనివాస్ గౌడ్ మళ్ళీ గది కూడా ఎవరి మీద అనుకున్నారో తెలుసా పోలీసు సార్ వాళ్ళ మీద మాట్లాడిండు మరి పోలీసు సారోళ్ళు ఊకుంటారు అసలు ఏమైందంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఫుల్ జోస్లో ఉన్నాడో ఏమో మరి రేవంత్ సారు పోలీసు వాళ్ళ సంగతి చూస్తా మిమ్మల్ని రెడ్ డైరీలో పెడతా మీ గుడ్డలు కూడా అని అని నోటికొచ్చినట్లు మాట్లాడి తన దూరైతే తీర్చుకున్నాడు అసలే పోలీసు వాళ్ళు ఊరికే ఉంటారా ఇగో రేవంత్ సార్ నువ్వు ఉన్న పదవి ఏంది మాట్లాడే పద్ధతి ఏంది రెడ్ డైరీ సంగతి తర్వాత కానీ జనాలు మిమ్మల్ని బ్లాక్ డైరీలో పెట్టకుండా చూసుకోరి అని గట్టిగా చెప్పిండు అక్కడితో పోకుండా పోలీస్ సంక్షేమ సంఘం అనేది ఒకటి ఉంటుంది కదా వాళ్ళ తరఫున మహబూబ్ నగరు బూత్పూరు నాగర్ కర్నూలు జర్చెల్లా పోలీస్ స్టేషన్లో వరుసగా కేసులు పెట్టిరు ఇగారు రెచ్చగొట్టేటట్ల మాట్లాడిండని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని మమ్మల్ని బెదిరించినాడని ఐదు వందల నాలుగు ఐదు వందల ఆరు నూట యాభై మూడు ఇట్లాంటి సెక్షన్ల కింద కేసులు పెట్టి సారిగా చూసుకోరు అని చెప్పారు మళ్ళీ గారితో ఆగకుండా రేవంత్ సార్తో పాటు మన సంపత్ కుమార్ సారు వంశీచందర్ రెడ్డి సారు ఇలా అందరి మీద కూడా కేసులు పెట్టారు అధికారంలోకి వస్తే పోలీసు వాళ్ళనే గట్లా కొడతామంటే వాళ్ళనే గట్లా బెదిరిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏందబ్బా అని జనాలు ముక్కు వేలేసుకుంటుర్రు మొన్ననేమో ఫ్రీ కరెంట్ వద్దని రైతుల దగ్గర మాగమైనవి ఇప్పుడేమో రౌడీజన్ చేస్తా అని గిట్లయితే ఎట్లా రేవంత్ మన పార్టీలో అందరూ నెత్తి పట్టుకుంటురు కదన్నా అని వెంబడున్న నాయకులే ఆయన మీద మింగలేక కక్కలేక నలిగిపోతున్నారట